సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జగన్ పాదయాత్ర సమయంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హామీని మర్చిపోయారన్నారు జేఏసీ నాయకులు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోతున్నా ప్రభుత్వం పెన్షన్ విధానంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని లేనిచో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. మాకు ఈ రోజుకి 4 విడతలు డిఏ రావాలి, 2018 నుంచి పిఆర్సీ రావాలి, దానికంటే ముందుగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ని రెగ్యులర్ చేస్తాన్న మీ హామీని నిలబెట్టుకోవాలి, కంటింజెంట్ ఎంప్లాయిస్ని రెగ్యులర్ చేస్తాన్న మీ హామీని నిలబెట్టుకోవాలి. ఏదైతే మీరు పాదయాత్రలో స్పష్టంగా చెప్పారో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి అందరి జీవితాల్లో వెలుగునిస్తానని చెప్పిన మీ యొక్క ప్రకటనకి మీరు ఏదైతే మీ మీద చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మీ కుటుంబానికి కానీ ఒక మంచి పేరుంది, మాట తప్పరు మడమ తెప్పరు అనే విధానంగా మీరు ఖచ్చితంగా దీని మీద ఎప్పటి నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారో ఆ తేదీని మీరు అతి త్వరలో ప్రకటించేలాగా, ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి ఓటనిచ్చేలాగా మీ ప్రకటన ఉండాలి. మీ ప్రకటన కోసం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా 1000 కళ్ళ ఆశతో చూస్తున్నారన్న ఒక విషయాన్ని మీ దృష్టికి మీడియా ద్వారా తీసుకొస్తూ ఇదే ఉద్యమం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా ఈ జిల్లాలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా ఏకతాటి మీద ప్రయాణం చేసి మా హక్కుల్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం. పెన్షన్ అన్నది భిక్ష కాదు, పెన్షన్ అన్నది ఉద్యోగుల హక్కు అని ఈ ప్రభుత్వానికి తెలియజేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు లాం విద్యాసాగర్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యుడు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రమైన రాష్ట్రమైన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక భద్రత పెన్షన్. ఉద్యోగంలో ఉన్నంతకాలం అనేకమైనటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో అనేకమైనటువంటి ఇబ్బందులతో ప్రభుత్వ విధి విధానాలను సక్రమంగా అమలు చేసినందుకు కఠోరంగా శిక్షించబడేవాడు మొట్టమొదటివాడు ప్రభుత్వ ఉద్యోగి. అలాంటి శిక్షలు ఎన్ని అనుభవించినా, ఉద్యోగ కాలంలో 30 సంవత్సరాల సర్వీసులో ఎన్ని కష్టాలు అనుభవించినా, ఉద్యోగ విరమణ అనంతరం భద్రంగా జీవించడానికి కార్మిక హక్కులు కల్పించిందే ప్రధానమైనటువంటి ఉద్యోగ హక్కు పెన్షన్ విధానం. అలాంటి పెన్షన్ విధానాన్ని 2004 ఇదే రోజున